హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 2 BHK పెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఇది బ్రాండ్ న్యూ పెంట్ హౌస్. ఈ పెంట్ హౌస్లో వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ ఫాల్ సీలింగ్ చేయించారు. చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ పెంట్ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము, సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి. ఇది న్యూ కన్స్ట్రక్షన్, ప్లస్ ఇది న్యూ పెంట్ హౌస్, దీనికి ఎవరు యూజ్ చేయలేరు. వీళ్ళు ఉందామని చేయించుకున్నారండి, సడన్గా వీళ్ళు ప్లాన్ అనేది చేంజ్ చేసుకున్నారు, అందుకే ఈ పెంట్ హౌస్ అనేది సేల్కి పెట్టారు. ఇప్పుడు మీకు చూపిస్తున్న పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా గ్రాండ్గా చేయించారు, ప్లస్ వుడ్ వర్క్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఈ పెంట్ హౌస్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. టోటల్గా 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుందండి. పర్మిషన్ వచ్చేసరికి GHMC పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫ్లోర్లో 3 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్గా ఈ అపార్ట్మెంట్లో 15 ఫ్లాట్స్ వరకు ఉంటాయి. ఈ పెంట్ హౌస్ లొకేషన్ వచ్చేసరికి JNT మెట్రో స్టేషన్కి 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. చాలా మంచి లొకేషన్ అండి. దీని సైజ్ వచ్చేసరికి 1035 SFTలో ఉంటుంది, కానీ యాక్చువల్ సైజ్ వచ్చేసరికి 1200 SFTలో ఉంటుందండి. మనకేందంటే 1035 వరకే రిజిస్ట్రేషన్ అవుతుంది, మిగతాది వీళ్ళు ఎక్స్ట్రా కట్టుకున్నారు దీంట్లో. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇది కిచెన్. ఎక్స్ట్రా ఏదైతే కట్టుకున్నారో మనకేం ప్రాబ్లం ఉండదు. కిచెన్లో కూడా టోటల్గా కబోర్డ్ వర్క్ చేయించారు, ప్లస్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. పూజా గదితో సహా ఉంటుందండి ఈ ఫ్లాట్. ఇది డైనింగ్ ఏరియా, ఇటు పక్కనేమో పూజా రూమ్. ఇప్పుడు మీకు పూజా రూమ్ అనేది చూపిస్తున్నాము. ఈ పెంట్ హౌస్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసరికి 22 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది. ఈ పెంట్ హౌస్కి కార్ పార్కింగ్ ఉంటుంది, ప్లస్ రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది, ప్లస్ లోన్ కూడా వస్తుంది దీనిపైన. ఇప్పుడు మనం ఇది డైనింగ్ ఏరియా అండి చూస్తుంది, ఇటు పక్కనేమో హాల్ ఉంటుంది. ఫ్యాన్స్ చేయించారు, ప్లస్ లైట్స్ ఉంటాయి. మనకేం చేయించేది అవసరం లేదు దీంట్లో. ఇటు పక్కన వాష్ ఏరియా ఉంటుంది, ఇది వాష్ ఏరియా. బాల్కనీ కూడా ఉంటుంది ఈ పెంట్ హౌస్కి, బెడ్రూమ్లో ఉంటుంది బాల్కనీ. ఇది కిచెన్, ఇది హాల్, ఇటు పక్కన డైనింగ్ ఏరియా, ఇక్కడేమో బెడ్రూమ్స్ ఉంటాయి, పక్కన కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఈ పెంట్ హౌస్ ఇట్లానే యాజ్ ఇట్ ఈస్గా వదిలేస్తారండి. ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంటుంది. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. ఈ రెండే బెడ్రూమ్కి కూడా ఒక బాల్కనీ ఉంటుంది. ఈ బెడ్రూమ్లో నుంచి కూడా ఆ బాల్కనీలోకి ఎంటర్ అవ్వచ్చు, ఇంకో బెడ్రూమ్లో నుంచి కూడా ఇదే బాల్కనీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కున్న అటాచ్ వాష్రూమ్, వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇది బాల్కనీ అండి, వాష్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ చేయించారు. మనకి ఈ అపార్ట్మెంట్ పక్కన ఆల్రెడీ మొత్తం అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. మనకి వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నా ఇంకో బెడ్రూమ్లో ఎంటర్ అవుతున్నాము. ఒక బాల్కనీలో నుంచి 2 బెడ్రూమ్లో ఎంటర్ అవ్వచ్చు. దీంట్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ చేయించారు, ప్లస్ వుడ్ వర్క్ ఉంటుంది. ఇటు పక్కన పెద్ద విండో కూడా వదిలారండి, వెంటిలేషన్ ఫుల్ ఉంటుంది. దీనికి అమెనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, మంజీరా కనెక్షన్ ఉంటుంది, బోర్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుందండి. ఇది డైనింగ్ ఏరియా, ఇటు పక్కన హాల్ ఉంటుంది. ఈ పెంట్ హౌస్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. రిజిస్ట్రేషన్ కూడా అవుతుందండి. ఈ పెంట్ హౌస్ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నానో ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి వివరాలు అనేది కనుకోవచ్చు. ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.